దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనం నిజాం ఏలవళ్ళు ఉన్నాం జాగీర్దార్లు భూస్వాముల దోపిడీ ఒక దిక్కు రాజాకార్ల దుర్మార్గాలు ఇంకో దిక్కు చెల్ ఇక ఏగలేమని రైతులు తుపాకులు వట్టి సాయుధ పోరాటానికి జంగలేపిండ్రు ఇంతల్నే ఢిల్లీకి వెళ్లి మిలిటరీ దిగితే ఏం చేయలేక 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాం నవాబ్ లొంగిపోయిండు గట్లనే మన భారతదేశంలో భాగమైనం తెలంగాణకు చాలా ముఖ్యమైన రోజును ఆంధ్ర లీడర్లు పట్టించుకోలే తెలంగాణ వచ్చినాక మనోళ్ళు సుత పట్టించుకోలే అయితే సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రభుత్వం జరిపే వరకు కూడా పోరాటం ఉద్ధృతం చేస్తామని చెప్పి కూడా దాన్ని అధికారికంగానే జరపాలి ఇజ్జర్పాలి మీకు దమ్ముంటే 17 సెప్టెంబర్ ను తెలంగాణ స్వాతంత్ర దినంగా జూన్ 2 కంటే మించింది కాదు కదనే విమోచన జూన్ 2 నిజమైన విమోచన ఎట్లయితే మహారాష్ట్ర కర్ణాటకలో జరుపుతున్నారో అట్లా జరపాలని చెప్పి అది విమోచన కాదు మను కాదు ఎవరు రిటైర్ చేయొద్దు ఎవరు సెంటిమెంట్లు మనోభావాలు దెబ్బతీయొద్దు తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని జాతి ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ జాతి మాత్రమే అధ్యక్ష భారత స్వతంత్ర దినాన్ని సగర్వంగా జరుపుకునే టైంలో ఈ విమోచన జరిపేంది జరపపోతుంది అదొక ఎజెండానా తెలంగాణ రాకముందు అట్లా వచ్చినాక ఇట్లా మరి ఇప్పుడు ఏమంటున్నారో తెలుసునా పక్కా అధికారికంగా చేస్తారట సర్కార్ వాళ్ళు కాకుండా విమోచనమో విలీనమో కాదు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు చేస్తారట 3 రోజులు ఇవాళ కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేసిండ్రు 16 నాడు అన్ని నియోజకవర్గాల్లో స్టూడెంట్లు పబ్లిక్ తోటి ర్యాలీలు తీస్తారట 17 నాడు కేసీఆర్ సార్ పబ్లిక్ గార్డెన్స్ లో జెండా ఎగిరేస్తే తెలంగాణ అంతా జెండా వందనాలు నడుస్తాయి 18 నాడు స్వాతంత్రం కోసం కొట్లాడిన వాళ్లకు కవులు కళాకారులకు సన్మానాలు చేస్తారట అంత మంచి ప్రతిపక్షాలు అడిగినా ప్రజా సంఘాలు కోరినా ఎన్నడూ సపోర్ట్ చేయనోళ్ళు ఉన్నట్టుండి ఇప్పుడు చేసుడేందంటరా దానికోలు ఎక్కువంది మరి ఈ సెప్టెంబర్ 17 తోనే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 75 ఏళ్లు కావస్తుందని సెంటర్ వాళ్ళు అధికారికంగా తెలంగాణ విమోచనం చేస్తామని చెప్పిండ్రు ఏడాది పాటు తెలంగాణ అంతటా సంబరాలు చేస్తారట 17 నాడు పట్నం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యానికి సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ వస్తున్నాడట మీరు సుత రావాలని మన సీఎం సారు కర్ణాటక మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాసిండు సెంటర్ పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సారు వాళ్లకు పోటీగా సర్కారు ఈ నిర్ణయం చేసిండ్రనే చర్చ నడుస్తుంది ఈ ముచ్చటి ఇట్లుంటే విమోచన దినం చేయొద్దని మేము ఎన్నడం లేదు ఆ రోజు పాత బస్తీలో తిరంగా యాత్ర చేస్తామని కొచ్చిండు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ సారు సెంటర్ వాళ్ళు విమోచన దినోత్సవం కాకుండా జాతీయ సమైక్యత దినోత్సవం చేయాలని అమిత్ షా సార్ కు ఉత్తరం రాస్తే బీజేపీ వాళ్ళు ఘీ మాట అని కొచ్చిండ్రు కోయి ఎంఐఎం కా లీడర్ అపోజ్ కియా క్యా ఏక్ ప్రూఫ్ బతాయే జహాన్ పే హమ్ అపోజ్ కరే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఔర్ చీఫ్ మినిస్టర్ దోనో కో కహ రహే कि आप इसको नेशनल इंटीग्रेशन डे के तौर पर मनाइए सेलिब्रेशन करिए एमआईएम पार्टी भी उसमें पार्टिसिपेट करेगी और हम अपना फंक्शन कर रहे ओवैसी కుటుంబం నుంచి దారు స్థలం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు మాత్రమే వీళ్ళు పాటిస్తారు కాంగ్రెస్ పార్టీ గానీ టిఆర్ఎస్ గానీ వీళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు అందరూ ఒకటే చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నా ఈ రోజు స్పష్టమైంది మళ్ళీ కూడా విమోచనం మీద రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాయని గర్వమైనారు కాంగ్రెస్ వాళ్ళు ఈ 8 సంవత్సరాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది.